పేపర్ లో కూడా వేస్తే నీ ఇష్టం ఏ చిన్న కేస్ పక్కోయిలో వెలిగిన తిన్నవాడా నేను ఈ బా పక్కరా అటు దిక్కు ఇటు దిక్కు వేగమన చేసి ఆ పుబ్బు నాకు రూపు తెచ్చింది త్వరగా చింత वर्कशॉप प्रोडक्शन वर्कशॉप अंदर की ट्रेनिंग इच्छा शरद प्रदर्शन पारदर्शक अशीर गंदे वाला टीम सभ्युनी परचय फस्ट आफ आल चुनाव बाटी दाका असल की अतदा वर्ष में जनारा लेदे मत डे बट अंदर रसरंजनी खचित मन नाटक वेल्सा चपेन चला हापी लाइक गत वार रोजल का इंत वर्ष पड़ता मार्निंग ईवनिंग रिहर्सल सोवे नाटक आगेपोते डीला पड़ता भय थैंक यू सो मच मी अंदर की इंत वर्ष नाटक थैंक यू अंड रवींद्र भारती वेद मैं अवकाश रसरंजनी वार प्रत्येक धन्यवाद अंड रसरंजनी गुरी विंट विषय वाल करेक्ट टाइम स्टार्ट बट एक्सपीरियंस 6:45 की शार्प नाटक स्टार्ट थैंक यू सर अभी दट रसरंजनी कमिटमेंट एपड़ो विना बट प्रत्यक्ष अभी एक्सपीरियंस थैंक यू सो मच सर अंड थिएटर చేస్తాను బేసిక్గా నాకు బీ స్టూడియో యాక్టింగ్ అండ్ కాస్టింగ్ అనే ఒక గ్రూప్ ఉంది సో దాంట్లో భాగంగా మేము 3 మంత్స్ యాక్టింగ్ వర్క్షాప్ థియేటర్ యాక్టింగ్ వర్క్షాప్ కండక్ట్ చేస్తాము దాంట్లో భాగంగా తయారు చేసింది ఈ ప్లే ఈ ప్లే పేరు వచ్చేసి మిడ్సమ్మర్ నైట్స్ డ్రీమ్ షేక్స్పియర్ రాసింది దాన్ని తెలుగులో రాజీవ్ విరిచెట్టి అని చెప్పేసి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో థియేటర్ డిపార్ట్మెంట్ లో ప్రొఫెసర్ ఆయన తను తెలుగులో అడాప్ట్ చేశారు స్వప్న వసంత గారు చేసి దానికి అనంత చింతపల్లి గారు అదే యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో థియేటర్ ఆర్ట్స్ చేశారు అన్నమాట తను పాటలు సంగీతం ఇచ్చారు అండ్ టోటల్ గా వచ్చి దాదాపు ఒక 35 మంది యంగ్ యాక్టర్స్ యాక్టర్స్ కలిసి ఒక దగ్గరికి వచ్చి థియేటర్ మీద ఒక ప్యాషన్ తోటి యాక్టింగ్ మీద ప్యాషన్ తోటి దాదాపు 1.5-3 మంత్స్ వర్క్ చేసి చేసిన ప్రొడక్షన్ ఇది ఇది మాది 4th షో యాక్చువల్గా ఫస్ట్ 3 షోస్ మేము రంగంలో వేసాము రిక్వెస్ట్ వచ్చి వేసాం ఫ్రైడే సాటర్డే సండే అండ్ టికెట్ వచ్చేసి 300 పెట్టాము ఆ 3 షోస్ హౌస్ఫుల్ అయ్యాయి అన్నమాట సో లైక్ ఒక హ్యాపీ ఏంటంటే ఇప్పుడు యూత్ అందరూ థియేటర్ చేయడానికి ముందుకు వస్తున్నారు అదేవిధంగా థియేటర్ చూడటానికి కూడా ముందుకు వస్తున్నారు సో దీన్ని బట్టి ఏంటంటే థియేటర్కి ఫ్యూచర్ అని చెప్పేసి అలా ఆశావాదులు దృక్పథం అయితే ఉంది సో లైక్ దాన్ని ఎంజాయ్ చేస్తున్నాం ఫస్ట్ రవీంద్ర భారతి లాంటి ప్రతిష్టాత్మక థియేటర్లో ఆడిటోరియంలో మీరు చేశారు కదా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు రవీంద్ర భారతి మేము ఆల్రెడీ ఇంతకుముందు కూడా చేశాము ఇక్కడ ఏంటంటే ఇది సిటీ సెంటర్లో ఉంది కాబట్టి అంటే చాలా ఇప్పుడు బయట జనరల్గా రంగభూమి అనే ఆడిటోరియం సార్ సిటీ అవుట్స్కర్ట్స్ లో ఉంటుంది సో ఇది సిటీ లోపల ఉంది కాబట్టి లైక్ చాలా మందికి అందుబాటులో చాలా మంది లైక్ మొబిలిటీ ఈజీగా ఉంటుంది ట్రాన్స్పోర్టేషన్ కానీ దేనికైనా సరే సో ఇక్కడ చాలా మంది వస్తారు అంటే ఓన్లీ జస్ట్ టైం పాస్ వచ్చేటట్టు కాదు రవీంద్ర భాస్కర్ నాటకం అవుతుంది నాటకం చూద్దాము అసలు ఏమైతుంది అని చెప్పేసి నాటకం మీద మా ఇష్టంతో వచ్చేవాళ్ళు రవీంద్ర భాస్కర్ గారి చాలా హ్యాపీగా ఉన్నాం బేసిక్ ప్రోగ్రామ్ అదే నాటకం గురించి మాట్లాడుకుంటే నాటకం గురించి 4 మాటలు చెప్పండి సార్ ఇది యాక్చువల్గా ఇది వరల్డ్ ఫేమస్ షేక్స్పియర్ అందరికీ ఏ క్యారెక్టర్స్ ఉంటాయి సార్ ఇక్కడ ఆర్టిస్ట్ సలీమ్ అనార్కలి అలాంటివి ఏమేమి ఉంటాయి క్యారెక్టర్స్ ఓకే దీంట్లో యాక్చువల్గా బేసిక్ గా మదన మదనిక అనే వాళ్ళ ఇద్దరి మధ్యలో చిన్న వచ్చిన ఒక మిస్అండర్స్టాండింగ్ తో నాటకం స్టార్ట్ అవుతుంది ఆ మిస్అండర్స్టాండింగ్ ఇంకో ఇద్దరు కపుల్స్ మధ్యలో జరిగేసి ఆ లైక్ యాక్చువల్గా కన్ఫ్యూజన్ లో వచ్చే ఫన్ యాక్చువల్గా అది సో
షేక్స్పియర్ తను షేక్స్పియర్ చాలా నచ్చిన నాటకం ఇది. అండ్ వరల్డ్ వైడ్ గా ఎన్నో వందల వేల లక్షల ప్రదర్శన వేసిన నాటకం, ఎక్కడ వేసినా కానీ సక్సెస్ఫుల్ గా నడిచిన నాటకం. సో అందుకనే దాన్ని తెలుగులో తీసుకురావాలని చెప్పేసి బీ స్టూడియో నుంచి తెలుగులో చేసాం. రసరంజన్ తోటి కలిపి రసరంజని వాళ్ళు ఎవ్రీ మంత్ రవీంద్రభారతి లోనే ఒక డైరెక్టర్ తో ఒక షో వేపిస్తారు. అంటే ఎవ్రీ మంత్ 27th వాళ్ళు వేపిస్తారు. ఇప్పటి నుంచి చాలా సంవత్సరం చేస్తున్నారు వాళ్ళు. సో దాంట్లో భాగంగానే ఈ మంత్ మాకు అవకాశం ఇవ్వడం జరిగింది. సో దాన్ని లైక్ ఇది ఒక కొలాబరేషన్ అనమాట. వాళ్ళు ఓన్లీ హైదరాబాద్ వాళ్ళే కాదు, బయట ఎక్కడున్నా సరే తెలంగాణ బోత్ తెలుగు స్టేట్స్ నుంచి ఎక్కడైతే మంచి నాటకం ఉందో దాన్ని ఖచ్చితంగా జనాలకు చూపించాలని చెప్పేసి వాళ్ళు తీసుకొస్తారు. అండ్ ఇందాక ఏం చెప్పినట్టు కరెక్ట్ గా టైం స్టార్ట్ చేస్తారు, 6:45 అయితే 6:45 కి ఓపెన్ అవుతుంది. సో అది రసరంజని వాళ్ళకి ఫస్ట్ మూడు మాకు హౌస్ఫుల్ అయినాయి. 300 rupees టికెట్ అయితే మాకు దాదాపు 70-80,000 మాకు టికెట్స్ మీద జనరేట్ రెవెన్యూ. అంటే మేము నాటకానికి యాక్చువల్ గా ఒక 2 lakhs దాకా ఖర్చు పెట్టాము. ఎందుకంటే మీకు తెలుసు కదా ఇప్పుడు అన్ని GST వచ్చేసింది, అన్ని ట్యాక్స్ కట్టాలి. సో అందరితో పాటు ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ కూడా ఉంది. నేను గతంలో న్యూ బాంబే టైలర్స్ అని చెప్పేసి మహమ్మద్ ఖదీర్ బాబు గారు రాసిన ఒక కథని నేను నాటకంగా చేశాను. అది దాదాపు 18 ప్రదర్శనలు చేశాను. ఆ తర్వాత వైకం మహమ్మద్ బషీర్ అని చెప్పేసి కేరళ రచయిత, ఆయన రాసిన విశ్వవిఖ్యాత ముక్కు అనే ఒక కథని నాటకం చేశాము. ఆ తర్వాత సతీష్ ఆలేకర్ అని ఒక మరాఠీ రైటరు, ఆయన రాసిన మహానిర్వాణం, మహానిర్వాణ అనే నాటకాన్ని తెలుగులో మహానిర్వాణము అని చెప్పేసి చేయడం జరిగింది. ఆ తర్వాత పిల్లల కోసము, ఓన్లీ పిల్లల కోసం నాటకం చేయాలని ఉద్దేశంతో అడ్వెంచర్స్ ఆఫ్ చిన్నారి అని చెప్పేసి ఒక నాటకం చేయడం జరిగింది. ఆ తర్వాత బీ స్టూడియో నుంచే మన సాదత్ హసన్ వంటి స్టోరీస్ ఆధారంగా చేసుకొని పరాయి అని చెప్పేసి అది కూడా చేశాము, ఆ నాటకం కూడా చేశాము. అండ్ ఇప్పుడు ఇంకో 2 నాటకాలు ఆల్రెడీ తయారవుతున్నాయి, ఒకటి ఏవం ఇంద్రజిత్ అని చెప్పేసి, ఆ తర్వాత మైజర్ అని చెప్పేసి ఇంకో నాటకం మొలియల్ని నడుస్తుంది. నాటకాలు చేశారు సార్, దీంట్లో మీకు పేరు వచ్చిన నాటకం? నాకు పేరు వచ్చిన నాటకము న్యూ బాంబే టైలర్స్ అండి. న్యూ బాంబే టైలర్స్ అంటే స్క్రీన్ ప్లే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సినిమా స్క్రీన్ ప్లేకి ఏమాత్రం తగ్గకుండా దానికి 2 మెట్లు ఎక్కువగానే ఉంటుంది. సార్ ఈ ఆర్టిస్ట్ ఇంత పర్ఫెక్ట్ గా క్యారెక్టర్స్ అండ్ క్యారెక్టర్ ఇన్వాల్వ్మెంట్ కానీ మీ హార్డ్ వర్క్ దివ్యులపోయాయి. ఇది ఏంటంటే అంటే థియేటర్ లో మీకు ఫస్ట్ యాక్టింగ్ బేసిక్స్ ఏదన్నా ఉంటే మీరు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లోకి వెళ్ళాల్సిన లేదు, థియేటర్ స్టార్ట్ చేస్తే చాలు. ఎందుకంటే థియేటర్ లో ఇప్పుడు ఫిల్మ్ లో ఏంటంటే మీరు కెమెరా ఏదైతే చూపిస్తుందో అదే జనాలు చూస్తారు, బట్ థియేటర్ అట్లా కాదు. మీ మొత్తం ఎంటైర్ బాడీ ఆడియన్స్ ముందు ఉంటుంది, నువ్వు దాంట్లో ఉండాలి ఖచ్చితంగా. థియేటర్ మీకు అది నేర్పిస్తుంది, ఆ క్యారెక్టరైజేషన్ కానీ బిలీవ్ చేయడం కానీ, క్యారెక్టర్ బిలీవ్ చేయడం కానీ, అదే క్యారెక్టర్ లో గంట 2 గంటలు ఉంటాం కానీ మీకు థియేటర్ లోనే నేర్చుకుంటుంది. ఏ ఆర్ట్ ఫీల్డ్ లోనూ అది ఉండాలి. మీకు చూసుకుంటే లైక్ వరల్డ్ వైడ్ గా చూసుకున్నా కానీ ఫేమస్ యాక్టర్లు అందరూ థియేటర్ నుంచి వచ్చిన వాళ్ళు, ఎవరు ఇట్లా ఫిల్మ్ స్కూల్ నుంచి వచ్చిన ఏదో ఒకటి అదే యాక్టర్లు మీకు ఉండొచ్చు కానీ, బట్ ఫేమస్ యాక్టర్స్ మొత్తము వండర్ఫుల్, అబ్బా ఏం చేశాడో వీడు అనుకునే యాక్టర్స్ మొత్తం థియేటర్ యాక్టర్స్. థియేటర్ తీసుకుంటారు ఈ నాటకంలో దాదాపు 22 క్యారెక్టర్లు ఉన్నాయి, అందరూ యంగ్ అనమాట, దాదాపు ఒక 26 ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళు. సార్ మీ అన్ని ఎన్ని సక్సెస్ చూసి నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నారు? నేను థియేటర్ అండి, నాది యాక్చువల్గా మాది ప్రొఫెషనల్ థియేటర్ అనమాట. అంటే ఏంటంటే ఒక ఇంజనీర్ ఎలాగో, ఒక డాక్టర్ ప్రొఫెషన్ ఎలాగో, లేకపోతే ఒక టీచర్ ప్రొఫెషన్ ఎలాగో థియేటర్ కూడా. ఎందుకంటే నేను థియేటర్లోనే పిహెచ్డి చేశాను, థియేటరే నా ప్రొఫెషన్, నేను థియేటర్నే నాకు ఇంకా ఏం లేదు. అన్ని ప్రొఫెషన్ లాగే థియేటర్ కూడా ఒక ప్రొఫెషన్గా ఒక ఇండస్ట్రీగా చూడాలనేది దాంట్లోనే నా బ్రెడ్ అండ్ బటర్ ఎత్తుకోవాలనేది నా ఆశ. ఎన్నైనా అనుభవం సార్ మీకు ఈ ఫీల్డ్ లో, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లో ఎవరైనా ఉన్నారు ఈ ఫీల్డ్? అంటే గతంలో మీ వాళ్ళు కూడా ఏమైనా దీంట్లో? లేదండి, నేను యాక్చువల్గా ప్రజానాట్య మండలి అనే ఐడియా ఉంది కదా, ఆ లెఫ్ట్, నేను యాక్చువల్గా లెఫ్ట్ ఆర్గనైజేషన్ లో పనిచేస్తున్నాను. సో నా ఫస్ట్ అట్రాక్షన్ టువర్డ్స్ థియేటర్ ప్రజానాట్య మండలి ద్వారానే అయ్యింది. సో నేను ఇది నా 15th ఇయర్ థియేటర్ చేయబట్టి. సో నేను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లో ఎంఏ థియేటర్ చేశాను, ఆ తర్వాత అక్కడ పిహెచ్డి చేశాను. నెక్స్ట్ పెద్ద ఎక్కువ ఆడియన్స్ వచ్చినట్టుగా నెక్స్ట్ ఏదైనా పెద్ద ఎత్తున ప్లాన్? నేను నెక్స్ట్ డిసెంబర్ లో ప్లాన్ చేస్తున్నాము, హెన్రీ గిబ్సన్ రచించిన ఆయన ఎనిమీ ఆఫ్ ది పీపుల్ అని తెలుగులో చేస్తున్నాం దాన్ని, ఆ నాటకాన్ని. అది వరల్డ్ ఫేమస్ నాటకం, అది కూడా ఇట్లానే హెన్రీ గిబ్సన్ నార్వేజియన్ రైటర్, ప్లే రైటర్, ఆయన రియలిస్టిక్ నాటకాలు రాయటంలో లైక్ హీస్ ద బెస్ట్ అనమాట. ఫస్ట్ రియలిస్టిక్ నాటకాలు స్టార్ట్ చేసింది అతను ద్వారానే లైక్ చాలా మంది ఇన్స్పైర్ అయ్యి రియలిస్టిక్ నాటకాలు రాయడం స్టార్ట్ చేశారు. సో మా నెక్స్ట్ ప్రొడక్షన్ వచ్చేసి అది చేస్తాను. భవిష్యత్తులో ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలి, మంచి మంచి నాటకాలు తీసుకొచ్చి మంచి పేరు సంపాదించాలి.
సూపర్ సార్ పద్మశ్రీ పద్మభూషణ్ కూడా రావాలి టాలెంట్ ఉంది టైం ఉంటుంది టాలెంట్ ఉంది రైట్ 15 ఇయర్స్ నుంచి అంటే ఇట్స్ గ్రేట్ అచీవ్మెంట్ నాకు నంద్యావడ యంగెస్ట్ పర్సన్ ఏ సంవత్సరం వచ్చింది సార్ నంద్యావ 2009 లో వచ్చింది ఇదే ఈ నాటకం దీని గురించి కటకట దేశం తిక్కమక రాజా అని భారతేందు హరిశ్చంద్ర అని ఒక రైటర్ ఉన్నాడు ఆయన అంధే నగరి చౌపట్ రాజా అని ఒక నాటకం రాశారు తెలుగులో ఎవరి చేతుల మీద అందుకున్నారు సార్ ఏమైనా గుర్తుందా అది నాకు గుర్తులేదు ఎవరో మినిస్టర్